Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Hi, hello, namaste, welcome to Hit TV. Nenu Vasudevan. BRS lo 35 nunchi 40 mandi MLL seatlu sitting la seatlu gallant kaabothunayi. Aa sitting lanu maarchesi kotta variki avakasam kalpinchalani mukhyamantri Bharat Rashtra Samiti chief K Chandrasekhar Rao garu aalochana chestunnaru. దీంతో ప్రగతి భవన్కి సిట్టింగ్ ఎమ్మెల్యేలు తండోపతండాలుగా క్యూలు గడుతున్నారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళ వాళ్ళ విజ్ఞాపనలు, వనమా వెంకటేశ్వరరావు కావచ్చు, అలాగే పాలేరు ఎమ్మెల్యే ఆయన కావచ్చు, ఇంకా వీళ్ళందరూ కూడా అయ్యా మాకు ఈసారి సీట్ ఉంటుందా, పొత్తులు ఇంకెవరికైనా వచ్చే అవకాశం ఉందా అండి. వనమా వెంకటేశ్వరరావు మాత్రం గడగడలాడిపోతున్నారు. ఎందుకంటే ఆయన ఎదుర్కొన్న కాంట్రవర్సీలు బహుశా బీఆర్ఎస్లో ఏ ఎమ్మెల్యే ఎదుర్కొన్నారు. తన కుమారుడి కారణంగా రాకూడని అప్రదిష్టన ఆయన నెత్తికెత్తుకొని తిరుగుతున్నారు. సో ఈసారి ఆయన సీట్ డౌట్ అనే విషయం. సరే 35-40 సెగ్మెంట్లు అనే దాని దగ్గర కేసీఆర్కి కొన్ని లెక్కలున్నాయి. ఆయన ఇటీవల కాలంలో అందరినీ జిల్లాల వారికి అందరినీ పిలిచి మాట్లాడి పలకరించి ఏంటి ఎలా ఉంది ఏం పర్లేదు మీకు నేనున్నాను భరోసా, మూడోసారి కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం, మీరందరూ పార్టీ కోసం కలిసి కట్టుగా పనిచేయండి అని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు. కానీ హామీ ఇవ్వట్లా. సరే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నిధులు విడుదల చేయండి ఇలాంటివి ఏవో వీళ్ళు ఆ నెపంతో లోపలికి వెళ్తున్నారు. కానీ లోపల అడుగుతున్నది మాత్రం మా సీటు వ్యవహారం ఏమైంది కాస్త చూడండి అని. కానీ ఎవ్వరికి ఆయన దేని స్పష్టమైన హామీ ఇవ్వట్లేదు, ఇవ్వదలుచుకోలేదు కూడా. ఆయనకంటూ సొంత ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది. సరే మామూలుగా పోలీస్ ఇంటెలిజెన్స్ ఇచ్చే లెక్కల్ని ఆయన కాన్ఫిడెన్స్లో తీసుకోవట్లా, వాళ్ళు 119కి 119 ఇచ్చేస్తారు అడగాలి కానీ. సో సొంతంగా చేయించుకున్న తర్వాత ఆయనకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే 35-40 సెగ్మెంట్లో ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే బీఆర్ఎస్కి డిపాజిట్లు కూడా దక్కవని, ఆ డిపాజిట్లు కూడా దక్కవు అనే వాటిలో కొత్తగూడెం పాలేరు ఉన్నాయనేది ఖమ్మం జిల్లా నుంచి అక్కడికి వచ్చిన నేతల ద్వారా మనకి తెలుస్తున్న విషయం. మరి అలాంటప్పుడు రిపేర్ మెకానిజం ఏం చేయాలి? దాన్ని పొత్తుల కింద ఏ సిపిఐకో సిపిఎంకో అంటగట్టేస్తే ఆ ఓటమి వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది, మనం సేఫ్ గేమ్ ఆడొచ్చని. మరి అక్కడి నుంచి కంటే సీట్ ఆశిస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు అడుగుతున్నారు, అలాగే రేపో మాపో రాజ్యసభ సభ్యత్వం అయిపోతున్న పెద్దిరాజు గారు అడుగుతున్నారు, అలాగే ఇంకా మరి మిగిలిన సీనియర్స్ కూడా అందరూ క్యూలు కట్టారు. మరి వీళ్ళందరినీ సముదాయించాలంటే ఏంటి? అందరినీ అకామిడేట్ చేయలేరు కదా. వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వాలంటే ఒక 450 టికెట్లు ఇవ్వాలి. ఉన్నవి 119. 119లో మజ్లిస్వి మిత్రపక్షాలకి ఆయన అనుకుంటే సిపిఐ సిపిఎం తలొకటి ఇచ్చినా కూడా 9 పోతాయి, 110 మిగులుతాయి. 110లో 40 సెగ్మెంట్లు, 35-40 సెగ్మెంట్లో మనకి డిపాజిట్ దక్కని పరిస్థితి. మరి అలాంటప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? దానికి ఉన్న మెకానిజం ఏంటి? ఆయనకంటూ సొంత కసరత్తు చేసుకుంటున్నారు. ఇందులో ఆయన తన కుటుంబ సభ్యులు ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లా. సేమ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఎలా చేసుకున్నారో ఢిల్లీలోని ఒక సీనియర్ సఫాలజిస్ట్ తోటి, ఒక నాన్ కాంట్రవర్షియల్ సీనియర్ సఫాలజిస్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్పే ఆయనతో ఎలా చేయించుకున్నారో ఈయన కూడా అలాగే చేయించుకున్నారు. ఈయన కూడా ఢిల్లీ బేస్డ్ సఫాలజిస్ట్ అని చేయించుకున్నారు. ఇదేంటంటే కుటుంబ సభ్యులను ఎక్కడ ఇన్వాల్వ్ కానిలా, వాళ్ళ ప్రభావం దాని మీద పడకుండా చూసుకున్నారు ఈ సర్వే మీద. అందులో ఆయనకు నిక్కచ్చిగా తేలింది ఏంటంటే 35-40 సెగ్మెంట్లు గ్యారంటీగా టీఆర్ఎస్ పబ్లిక్ బీఆర్ఎస్ ఎగిరిపోయే సెగ్మెంట్లు. సో దీనికి ఏం చేయాలి? ఒక బలమైన క్యాండిడేట్ని తయారు చేసుకోవాలి. బలమైన క్యాండిడేట్ అంటే ఆర్థికంగా బలమైన క్యాండిడేటా, జనంలో బలమైన క్యాండిడేటా అనే పారామీటర్స్ వస్తాయి. జనంలో బలమైన క్యాండిడేట్కి డబ్బులు ఉండకపోవచ్చు. బాగా డబ్బులున్న డబ్బులు ఖర్చు పెట్టగల క్యాండిడేట్కి జనంలో పాపులారిటీ ఉండకపోవచ్చు, నమ్మకం లేకపోవచ్చు, జనం ఆయన మీద ఆ క్యాండిడేట్స్ మీద ట్రస్ట్ పెట్టి ఉండకపోవచ్చు. సో దీనికి సంబంధించి కసరత్తు అయితే ఆయన సొంతంగా చేసుకుంటున్నారు. ఇందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు, కోటరీలు లేవు, అలాగే కొడుకులు కూతుళ్ళు లేరు. సొంతంగా ఆయన ఒక్కరే కూర్చొని ఈ 35-40 సెగ్మెంట్లకి రిపేర్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఇది డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్. కొన్ని చోట్ల అవసరమైన చోట అంటే ఇప్పుడు సిపిఐ సిపిఎంలకు ఎన్నిస్తారు, ఎంత పొత్తులో ఉన్నా వాళ్ళకి గట్టిగా ఇస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కో సీటు గెలుచుకొని వస్తారు. అది కూడా టీఆర్ఎస్ డబ్బులు పెట్టాలి, మళ్ళీ అక్కడ వాళ్లే ఖర్చు పెట్టాలి, వాళ్ళు పెట్టే పరిస్థితులు లేరు. అక్కడి నుంచి అయితే కొత్తగూడెం నుంచి కోననేని సాంబశివరావు గారు సిపిఐ నుంచి కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. సిపిఎం ఎక్కడో అడుగుతుంది, సిపిఎం కూడా ఒక సీటు ఇవ్వాలి. సో వాళ్ళ క్యాడర్స్ని టీఆర్ఎస్ వినియోగించుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది సహజంగానే కాంగ్రెస్కి దెబ్బ కలిగించే వ్యవహారం. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ చేయించిన సర్వేలో కూడా టీఆర్ఎస్ ఒక 45 సెగ్మెంట్లలో డిపాజిట్లు దక్కని పరిస్థితి ఉంటుంది, అక్కడ మనం పుంజుకోవాలి, దానికి సంబంధించిన కార్యాచరణ అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి గారు ఆయన ప్లాన్స్లో ఆయన ఉన్నారు. సరే అధ్యక్ష పదవి మార్పుతోటి బీజేపీలో సంక్షోభం ఎదురైంది. దాన్ని అధిగమించి
తమకు 40 సీట్లు వస్తాయనుకున్న దగ్గర నుంచి ఒక 10 సీట్లు వస్తే చాలు అనే దానికి బీజేపీ అనే పరిస్థితికి బీజేపీ దిగదాని క్రమంలో మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేసుకోవడానికి ఆ గ్యాప్ని అడ్రస్ చేయడం కోసం వీళ్ళు కూడా బీజేపీ కూడా కష్టపడుతుంది. కానీ అనే అటు కాంగ్రెస్ సీటు బీజేపీ ఇద్దరు కూడా ఆ 40 సెగ్మెంట్లో థ్రెట్ ఇస్తారు. ఆ 40 సెగ్మెంట్లు కీలకం రేపు పొద్దున టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి. మరి అప్పుడు ఏం చేయాలి అనే దానికి సంబంధించి బీఆర్ఎస్ చీఫ్ ఒక త్రిముఖ వ్యూహంతో వెళ్తున్నారు. అంటే అక్కడ బలంగా ఉన్న ముగ్గురు క్యాండిడేట్స్ని పిలిపించుకుంటున్నారు పార్టీ నుంచి, ముగ్గురికి హామీ ఇస్తున్నారు ఏం పర్లేదు మీ వెనకాల నేనున్నా పని చేసుకుంటూ వెళ్ళండి. సో ఈ 40 x 3 120 మంది క్యాండిడేట్స్ని తయారు చేసుకుంటున్నారు. అవసరమైతే ఏం చేస్తారంటే సిట్టింగ్ క్యాండిడేట్ మీద ఏమన్నా విపరీతమైన వ్యతిరేకత ఉంటే వీళ్ళ చేత ఇండిపెండెంట్గా వేయిస్తారు, కంటెస్ట్ చేయిస్తారు, క్యాడర్స్ అన్నీ అటే పనిచేస్తాయి. సో సిట్టింగ్ కాంగ్రెస్ సిట్టింగ్ క్యాండిడేట్కి టికెట్ ఇవ్వలేదన్న నింద ఉండదు, అవతల నమ్మకం వచ్చి గ్యారంటీకి గెలుస్తాడన్న క్యాండిడేట్కి పార్టీ క్యాడర్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది, అంతిమంగా గెలిపించుకుంటారు. ఆయన దగ్గర ఆ గెలుపు మంత్రం ఉంది, గెలుపు సూత్రం ఉంది. ఖచ్చితంగా పొలిటికల్ మేనేజ్మెంట్లో కేసీఆర్ అల్టిమేట్, ఆయన కొట్టినోళ్ళు లేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో. చంద్రబాబు కూడా ఆయన తర్వాత స్థానంలోకి వస్తారనేది ఎవరిని అడిగినా తెలిసే విషయమే. సో పొలిటికల్ మేనేజ్మెంట్లో ఆయన ముగ్గురిని నుంచోబెట్టి ముగ్గురిని తయారు చేసి ఒకళ్ళకినేమో సిట్టింగ్ వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే టికెట్ ఇవ్వలేదనే నింద అసమ్మతి, అందుకని టికెట్ ఇస్తారు, ఇండిపెండెంట్గా ఒకళ్ళని నుంచోబెడతారు. అలా గెలిపించుకునే తంత్రం ఇది ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు తెలుసు కదా, తన మనిషి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే వాళ్ళని ఇండిపెండెంట్గా నుంచోబెట్టి గెలిపించుకున్న తర్వాత కాంగ్రెస్లోకి తీసుకోవటం, అదే ఫార్ములా. ఈ ఫార్ములా ఈ 24x7 365 డేస్ వర్కౌట్ అవుతుంది ఏ పార్టీ అయినా ఏ లీడర్కైనా. అది రాజశేఖర రెడ్డి గారికి చెల్లింది, తర్వాత కేసీఆర్కి చెల్లుతుంది, ఆయన చెల్లించుకోగలరు, ఆయనకు ఆ సత్తా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఆ 40 సెగ్మెంట్స్లో డబ్బులు వెదజల్లి ముందరికెళ్లే కార్యక్రమం చేస్తుంది. బీఆర్ఎస్ పాల్పడుతున్నట్టుగా చెబుతున్న అరాచక కార్యక్రమాల మీద జనంలోకి విస్తృతంగా ర్యాలీ అవుతుంది, చేస్తుంది, విస్తృతంగా వెళ్తుంది. కాంగ్రెస్ కర్ణాటకలో ఎలా చేసిందో 40% కరప్షన్ సర్కార్ అని, ఇలాగ కూడా ఇక్కడ 80% కరప్షన్ సర్కార్ అనే స్లోగన్తో వెళ్తుంది. ఈసారి చాలా బలంగా క్యాంపెయిన్ జరుగుతుంది. మరి కాంగ్రెస్ ఆ స్థాయిలో దూసుకెళ్తున్నది కాబట్టి ఇది బీఆర్ఎస్కి చాలా ఇబ్బందికరమైన వ్యవహారం. సరే, అందరూ అనుకుంటున్నట్టు భారత రాష్ట్ర సమితికి భారతీయ జనతా పార్టీకి ఒక రహస్య అవగాహన కుదిరిందే అనుకుందాం. కుదిరిన తర్వాత మరి చాలా చోట్ల బీజేపీ డమ్మీ క్యాండిడేట్స్ని నుంచోబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి అది దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఎలా ఉందో మనకి ఇంకా పూర్తి సమాచారం లేదు. కానీ దీనికి బదులుగా ఏంటంటే పార్లమెంట్ సీట్లు గెలిపించి బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి కేసీఆర్ ఇక్కడ పార్లమెంట్ సీట్ ఈ లోక్సభ సెగ్మెంట్లో డమ్మీ క్యాండిడేట్స్ని నుంచోబెడతారు, నుంచోబెట్టి బీజేపీకి పనిచేయమని క్యాడర్స్కి డైరెక్షన్ ఇస్తారు. ఇదంతా కూడా ఏంటంటే హైపోథెటికల్, నిజంగా వాళ్ళిద్దరి మధ్య అవగాహన కుదిరితే జరిగేది. అవుట్ ఆఫ్ 17 10 or 12 బీజేపీ గెలుచుకోవాలంటే బీఆర్ఎస్ చీఫ్ చేయాల్సింది అది. ఇక్కడ బీఆర్ఎస్ సర్కార్ మళ్ళీ తిరిగి రావాలి మూడోసారి అంటే మరి బీజేపీ డమ్మీ క్యాండిడేట్స్ నుంచోబెట్టాలి, చాలా చోట్ల బీఆర్ఎస్కి పనిచేయాల్సి ఉంటుంది. సో ఈ ఒప్పందం నిజమో కాదో మనకు తెలియదు, కానీ పొలిటికల్ కార్డర్స్లో రౌండ్ అవుతున్న రౌండ్స్ తిరుగుతున్నాయి దీని మీద. ఇదే నిజమైతే కాంగ్రెస్ని ఉమ్మడిగా బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి మళ్ళీ లేవకుండా అయితే చేయడానికి కావాల్సినంత బ్రహ్మాండమైన కసరత్తు మాత్రం అండర్గ్రౌండ్లో జరుగుతుందనేది మనం భావించాలి. దీనికి ఈ మొత్తం ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేయడానికి కేటీఆర్కే బాధ్యత అప్పచెప్పినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ ఇఫ్ అండ్ బర్డ్స్ మీద ఆధారపడి ఉంటాయి, ఇదంతా స్పెక్యులేషన్. ఇప్పటిదాకా నడుస్తున్నది ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద మోదీ మీద తన దూకుని తగ్గించడం, కేసీఆర్ కూడా ప్రత్యేకంగా ఎక్కడ ప్రస్తావన తేకపోవడం, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ వ్యవహారం కొలిక్కి వస్తే కానీ కొలిక్కి వచ్చేదాకా అదాన్ని ఎన్నికలయ్యేదాకా కొలిక్కి రాకుండా చూడాలని చెప్పేసి మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చూస్తుంది. అలా ఉండే పక్షంలో అయినా కేసీఆర్ తమకు పనిచేస్తారని చెప్పేసి వారికి ఉన్న అండర్స్టాండింగ్. సో ఇవన్నీ జరిగాయనుకోండి మరి కాంగ్రెస్కి మాత్రం ఒక రకంగా 70 mmలో సినిమా చూపించడానికి బీఆర్ఎస్ బీజేపీలు రెడీగా ఉన్నాయని మనం భావించవచ్చు. అలాగే ఈ 35-40 సెగ్మెంట్లో ఎవరు అభ్యర్థులని చెప్పేసి రోజు గూగుల్లో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఉంది, ఆశిస్తున్న వాళ్ళకి కూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.